Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పిఠాపురంలో పీక్స్ కు చేరిన రాజకీయం చివరికి ఏమవుతుందో మరి. ఏపీలో ఈసారి జరిగినవి ఎన్నికలు కాదు, యుద్ధం అనే స్థాయి డైలాగులు బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధమని, వైసీపీ అంటే ఇది జగన్ రహిత ఏపీ లక్ష్యంగా జరుగుతున్న పోరాటమని కూటమి నేతలు కామెంట్ చేశారు. ఇదే సమయంలో తన వల్ల మీ ఇంటికి మేలు జరిగితేనే ఓటు వేయమని జగన్ కోరితే, రాష్ట్రానికి మేలు జరగడం కోసం కూటమికి ఓటు వేయమని మూడు పార్టీల నేతలు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో నిజంగానే మే 13న ఏపీలో భారీ బ్యాలెట్ యుద్ధమే నడిచింది. ఇక వీటికి సంబంధించిన ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి. మరోపక్క ఈసారి సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఎవరు అధికారంలోకి వస్తారు, ఏపీకి రాజధానిగా ఏ ప్రాంతం ఎంపిక అవుతుంది అనే చర్చ అంతా ఒక ఎత్తు అయితే, పిఠాపురంలో పవన్ గెలుపుపై జరుగుతున్న చర్చ బెట్టింగులు మరొక ఎత్తు అని అంటున్నారు పరిశీలకులు. అవును, మే 13న ఏపీలో జరిగినవి ఎన్నికల పోలింగ్ కాదు, యుద్ధం అన్నట్లుగా మారిపోతుంది రోజురోజుకి పరిస్థితి. ఇక ఫలితాల సంబరాలకు జూన్ 4 వరకు ఆగాల్సి ఉంది. ఈ గ్యాప్లో పలు విశ్లేషణలు, అభిప్రాయాలు, అంచనాలు హల్చల్ చేస్తున్నాయి. మరోపక్క గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. ఇందులో భాగంగా జూన్ 9న విశాఖలో వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం ఉంటుందని వైసీపీ నేతలు ప్రకటించారు. దీంతో ఇప్పటికే వైజాగ్లోని హోటల్ రూమ్స్ అన్నీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయని అంటున్నారు. ఇదే సమయంలో పలు ప్రాంతాల నుంచి విశాఖకు వెళ్లే ఫ్లైట్, ట్రైన్, బస్ టికెట్స్ కూడా అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయని అంటున్నారు. వైసీపీ శ్రేణుల ధీమా ఆ రేంజ్లో ఉంటే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ధీమా కూడా గట్టిగానే ఉందని చెప్పడానికి గల తాజా ఉదాహరణ తెరపైకి వచ్చింది. వాస్తవానికి ఈసారి పిఠాపురంలో గెలిచి జనసేన అధినేత పవన్ ఖచ్చితంగా అసెంబ్లీకి వెళతారని, జన సైనికులు ఎంత ధీమాగా ఉన్నారు, వంగ గీత గెలిచి డిప్యూటీ సీఎం అవుతారని స్థానిక వైసీపీ శ్రేణులు అంతే ధీమాతో ఉన్నారు. ఈలోగా కొంతమంది అత్యుత్సాహవంతులు మాత్రం పిఠాపురంలో నేమ్ ప్లేట్లు, స్టిక్కర్లతో హల్చల్ చేస్తున్నారు. ఇందులో భాగంగా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ బైక్ వెనుక నెంబర్ ప్లేట్ మీద స్టిక్కరింగ్ చేయించుకున్నారు జన సైనికులు. ఈ బైకులు ఇప్పుడు పిఠాపురం రోడ్లపై హల్చల్ చేస్తున్నాయి. ఒకరిని చూసి ఒకరు అన్నట్లుగా ఈ పనికి పూనుకోవడంతో ఇప్పుడు అక్కడ అది ట్రెండ్గా మారింది. మరోపక్క వంగా గీత అభిమానులు కూడా ఏమాత్రం తగ్గడం లేదు, తగ్గేదే లేదు అంటున్నారు. వారు కూడా డిప్యూటీ సీఎం గారి తాలూకా, మా ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అంటూ స్టిక్కర్లు వేయించుకుంటున్నారట. ఇలా జన సైనికులు, వైసీపీ శ్రేణులు పిఠాపురంలో ముందస్తు హడావిడి మొదలుపెట్టారని అంటున్నారు. దీంతో ఫలితాల అనంతరం పరిస్థితి ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది.